నమస్తే యాక్ న్యూస్ కు స్వాగతం నేను మాలామణ్యం ముందుగా హెడ్లైన్స్ అంబేద్కర్ మహనీయుడు వర్ధంతి కార్యక్రమంలో మంత్రి ముత్తంశెట్టి నివాళి ప్రపంచం గర్వించదగ్గ మేధావి అంబేద్కర్ కొనియాడిన ఎమ్మెల్సీ మాధవ్ వేరువేరు నేరాలతో సంబంధమున్న ఏడుగురు అరెస్ట్ వివరాలు వెల్లడించిన డీసీపీ సురేష్ బాబు రాజ్యాంగ రూపశిల్పి అంబేద్కర్ టీడీపీ నేత పల్లా శ్రీనివాస్ కితాబు అంబేద్కర్ ఆదర్శనీయుడు బాబాసాహెబ్ వర్ధంతిలో ఎమ్మెల్యే వాసుపల్లి ఇక వార్తల వివరాలు చూద్దాం ప్రపంచం గర్వించదగ్గ మేధావుల్లో అంబేద్కర్ ఒకరని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావులు పేర్కొన్నారు బాబాసాహెబ్ 64వ వర్ధంతి సందర్భంగా డాబా గార్డెన్స్ అంబేద్కర్ విగ్రహం వద్ద అరకు ఎమ్మెల్యే శెట్టి ఫల్గుణ వైసీపీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవులతో కలిసి వారు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశానికి ఉత్తమ రాజ్యాంగం అందించిన ఘనత అంబేద్కర్దేనని గుర్తు చేశారు భరతమాత బుద్ధిబిడ్డ భారతరత్న డాక్టర్ భీమరావు బాబాసాహెబ్ అంబేద్కర్ 64వ వర్ధంతి సందర్భంగా మరి మనందరం కూడా ఆ మహానుడికి యావత్ దేశం ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం ఎందుకంటే ఈ భారతదేశంలో 28 రాష్ట్రాలు 10 కేంద్రపాలిత ప్రాంతాలు కొన్ని వేల కులాలు మతాలు జాతులు ఉన్నటువంటి అతిపెద్ద ప్రజాస్వామిక దేశానికి రాజ్యాంగాన్ని రచించి మనందరికి ఇచ్చినటువంటి భిక్ష ఆ రాజ్యాంగం అంత పకడ్బందీగా అందరికీ ఆమోదయోగ్యంగా ఆయన ఆనాడు 70 సంవత్సరాలతో రాసి మనందరికీ ప్రసాదించబట్టే ఈ రోజున మరి సమాజంలో అణగారిన వర్గాలు బలహీన వర్గాలు ఈ తాడిది పిడిత ప్రజానికం బడుగు బలహీన వర్గాలు నిర్లక్ష్యం చేయబడిన వర్గాలందరూ కూడా సాంఘిక రాజకీయ ఆర్థిక సమానత్వాన్ని పొందగలుగుతున్నారు భారతదేశ చరిత్ర ఉన్నత కాలం ఈ ప్రపంచం ఉన్నత కాలం ఆ మహనీయుడి యొక్క కీర్తి ప్రతిష్టలో ఎప్పుడు కూడా అలానే మరి ఆ మహనీయుడు ఏ ఉద్దేశంతో సమసమాజం స్థాపించాలని ఆనాడు చెప్పాడు రాజ్యాంగంలో మనకి ఆయన ఆలోచన అనుగుణంగా ఈ రోజున మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సమాజంలో ఎవరైతే నిర్లక్ష్యం చేయబడ్డ వర్గాలు బలహీన వర్గాలు దళితులు గిరిజనులు మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఒక గుర్తింపుని గౌరవాన్ని పెంపొందించే విధంగా ఈరోజు పరిపాలన సాగుతుంది ప్రపంచం గర్వించదగ్గ మేధావుల్లో అంబేద్కర్ ఒకరని ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ తెలిపారు బాబాసాహెబ్ 64వ వర్ధంతి సందర్భంగా డాబా గార్డెన్స్ అంబేద్కర్ విగ్రహానికి పార్టీ నగర అధ్యక్షుడు రవీంద్రతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల దళితుల ఆశాజ్యోతిగా అంబేద్కర్ను అభివర్ణించారు మన దేశానికే కాకుండా ప్రపంచానికే శరణ్యం అని చెప్పి నరేంద్ర మోడీ గారు భావిస్తున్నారు ఆయన కేవలం మన దేశాధినేతగా కాకుండా ప్రపంచాధినేతగా చూడాలి అని చెప్పి ఒక ఆలోచన అలాగే నరేంద్ర మోడీ గారు అంబేద్కర్ని ఏ విధంగా ఆలోచించాలి ఏ విధంగా ఆచరించాలి అనే విషయాన్ని ప్రజలందరికీ తెలియజేయడం కోసం అనేక రకాల కార్యక్రమాలు చేయడం జరిగింది ముఖ్యంగా ఆయన కేవలం ఒక బడుగు బలహీన వర్గాల్ని ఒకరికి సామాజిక న్యాయం చేసే వరకే పరిమితం చేశారు ఆయన ఒక ఆర్థిక శాస్త్రవేత్త ఆర్థికంగా దేశానికి ముందుకు తీసుకెళ్ళడానికి అనేక రకాల కార్యక్రమాలు చేశారు ఇవాళ ఏవైతే అనేక రకాల న్యాయ వ్యవస్థలు ఉన్నాయో అలాగే ఉద్యోగస్తులకు అనేక రకాల ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో మెటర్నిటీ కానీ లేబర్ లాస్ కానీ అవన్నీ కూడా దేశానికి తీసుకొచ్చిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ రాయటం వరకే మనం పరిమితం చేస్తాం కాదు ఇంత విశాలమైన అంబేద్కర్ గారిని దేశ ప్రజలు ఏ విధంగా ఆలోచన చేయాలి అనే విషయంలో ఒక స్పష్టమైన వేఖరితో భారతీయ జనతా పార్టీ ఉంది కనుకనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి ప్రపంచానికి తెలియటం కోసం అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ కన్వెన్షన్ సెంటర్ పెట్టి అనేక రకాల కార్యక్రమాలు అక్కడ చేయడంతో పాటు ఆయన్ని నిజ జీవితంలో అన్వయించుకోవటం సామాజిక న్యాయం సంపూర్ణంగా ఇవ్వటం కోసం అనేక రకాల కార్యక్రమాలు చేస్తున్నారు నగర పరిధిలో వేర్వేరు నేరాలతో సంబంధం ఉన్న ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు ఆ వివరాలను క్రైమ్ డీసీపీ సురేష్ బాబు పోలీస్ బ్యారెక్స్ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు పోలీసులు మనం చెప్పి ఓ వ్యక్తిని మోసగించిన కేసులో కంచరపాలెంకు చెందిన గొర్లి వెంకటేష్ను అరెస్టు చేశారు మరో నిందితుడు లీలాప్రసాద్ పరారీలో ఉన్నాడు
గాజ్బాక ఉన్నత పాఠశాల రోడ్డులో గత నెలలో జరిగిన చోరీకి సంబంధించి అదే ప్రాంతానికి చెందిన పుప్పాలు దుర్గాప్రసాద్ గుడివాడ అప్పన్న కాలనీకి చెందిన గుండె సాల్మన్ రాజులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 5 తులాల బంగారు ఆభరణాలు 70,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఆనందపురం పొడుగుపాలెంలో ఓ దుకాణంలో జనరేటర్ను దొంగిలించిన నిందితుడు ఆకుల రాజును హెచ్పీ కాలనీ శివాలయం వద్ద ద్విచక్ర వాహనం చోరీ చేసిన సింహాద్రిపురం వాసి కొడమంచిలి సంతోష్ను అరెస్టు చేసినట్లు సురేష్ బాబు తెలిపారు. తాడి చెట్ల పాలెంలో అడ్రస్ కోసం ఎంక్వైరీ చేస్తుండగా ఒక ఇద్దరు మోటార్ సైకిల్ మీద వచ్చారు. స్కూటీ మీద వచ్చి అడ్రస్ చెప్తామని చెప్పి వాడిని బండిలోంచి దించి ఆయన్ని డబ్బులు ఇమ్మని డిమాండ్ చేశారు. 500 రూపీస్ వారు పోలీస్ అని ఇంట్రడ్యూస్ చేసుకున్నారు. ఆయన డబ్బులు లేవని చెప్తే ఆయన్ని కొట్టడం జరిగింది. కొడుతూ నేషనల్ హైవే దాకా అక్కడ ఒక 50 యార్డ్స్లో నేషనల్ హైవే ఉంది, అక్కడ వరకు తీసుకెళ్లారు. ఆయన అంతలో ఒక లారీ వస్తే ఆ లారీలో ఎక్కి తప్పించుకుని NED వరకు ఫిర్యాదు వెళ్ళడం జరిగింది. నిన్న సాయంత్రం ఇందులో ఒక ముద్దాయిన గొర్రెలు వెంకటేష్ ఎలియాస్ వెంకి అనే ఆయన్ని అరెస్ట్ చేశారు. ఆయన కంచర్పాలెం ఏరియాలో ఒక క్లాత్ షాప్ రన్ చేస్తున్నారు. ఆయన ఆయన స్నేహితుడు ఇంకోటి లీలా ప్రసాద్ అని చెప్పి ఆయన ప్రస్తుతం అబ్స్కాండింగ్లో ఉన్నారు. వీరిద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరిగింది. తర్వాత ఇంకో కేసులో గాజువాక పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 3వ తారీఖున శ్రీను అని ఉన్నారు. వారి ఇంట్లో ఒక ఐరన్ సేఫ్ పోయింది, ఇంట్లోంచి ఎవరో దొంగతనం చేశారని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దర్యాప్తు చేసి ముద్దాన్ని పట్టుకోవడం జరిగింది. అక్యూజుడు పి వెంకట దుర్గాప్రసాద్ అని చెప్పి ఈయన హై స్కూల్ రోడ్లో ఉంటారు. ఈయన ఫిర్యాదుకి మేనమామ కొడుకు అవుతారు. ఆయన ఫ్రెండు గుండె సోల్మన్ రాజ్ అని వీళ్ళిద్దరూ కలిసి ఈ ఐరన్ సేఫ్ను దొంగతనం చేశారు. అందులో సుమారు 5 తులాల బంగారం 70,000 క్యాష్ ఉంది. తర్వాత దర్యాప్తులో అవి రికవర్ చేయడం జరిగింది, క్యాష్ను బంగారం. ప్రపంచం గర్వించదగ్గ మేధావుల్లో అంబేద్కర్ ఒకరని టీడీపీ విశాఖ పార్లమెంటు నియోజకవర్గం జిల్లా అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గుర్తు చేశారు. మాజీ కార్పొరేటర్ వానపల్లి రవికుమార్తో కలిసి డాబా గార్డెన్స్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అతిపెద్ద ప్రజాస్వామిక భారతదేశానికి అత్యుత్తమ రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు అంబేద్కర్ అని పేర్కొన్నారు. 64వ వర్ధంతి డాక్టర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందండి. మరి ప్రతి ఒక్కరు కూడా ఈ మహనీయుడి యొక్క ఆశయాలని ముందుకు తీసుకెళ్లాలని, సమాజం స్థాపించడానికి ప్రతి ఒక్కరు కూడా వారి అంత కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. తెలుగుదేశం పార్టీ తరఫున ఖచ్చితంగా మా పార్టీకి కానీ ప్రజల్లో కానీ మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తిని తీసుకువెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రపంచం గర్వించదగ్గ మేధావుల్లో అంబేద్కర్ ఒకరని దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పేర్కొన్నారు. అంబేద్కర్ 64వ వర్ధంతిని పురస్కరించుకుని 27వ వార్డు దళిత నాయకుడు శంకర్రావు ఏర్పాటు చేసిన సేవా కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం దళిత విద్యార్థులకు పుస్తకాలు, పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వాసుపల్లి మాట్లాడుతూ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశానికి ఉత్తమ రాజ్యాంగం అందించిన ఘనత అంబేద్కర్దేనని గుర్తు చేశారు. గదిలో దేవుని పెడతా, నా గుండెల్లో ఏమో బాబాసాహెబ్ అంబేద్కర్ని పెడతా. నేను ఎప్పుడు కూడా అటువంటి మహనీయుడు, ఒక అతిపెద్ద జ్యూరిస్ట్ అన్నమాట. ఎమాన్సిపేటర్ ఆఫ్ అన్టచబుల్స్ అంటారు, క్రూసేడర్ ఆఫ్ సోషల్ ఇంజస్టిస్ అంటారు. ఎక్కడ ఇంజస్టిస్ ఉంది భారతదేశం అంటే అక్కడ ఉక్కుపాదం మోపే ఒక ధీరోదత్తుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నమాట. ఎక్కడ అన్టచబుల్ అని ఉంటే అక్కడ ఒక విప్లవాన్ని నేపి అన్టచబుల్ అనేది లేకుండా ఈ భారతదేశాన్ని కాపాడినటువంటి మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్. అందుకే అంటారు ఏంటంటే, బడుగ బలహీన వర్గాలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అందరూ కూడా ఎప్పుడైనా ఏదైనా అన్యాయం జరిగితే ఎడ్యుకేట్ అవ్వండి, ఆర్గనైజ్ చేసుకోండి, అన్టచబుల్స్గా ఉండడానికి వీలు లేదు, యాజిటేట్ చేయండి అని చెప్పేసి చెప్పి ఒక సింహం మాదిరిగా తయారవ్వాలి, ఒక సింహం మాదిరిగా తయారవ్వాలి. ఎందుకంటే ఓన్లీ గోడ్స్ ఆర్ సాక్రిఫైస్ నాట్ లయన్స్. ఈరోజు మనం ఏదైనా సరే అమ్మవారు మొక్కుకుంటే మనం గురుపోతులు నేస్తాం కానీ సింహానయం. మనం సింహాలుగా తయారయ్యే రోజు రావాలి, ఆ రోజే ఈ భారతదేశం మనదని చెప్పి చెప్పినట్టు మహనీయుడు.
బీసీలంటే బ్యాక్వర్డ్ కాదు రాష్ట్రానికి బ్యాక్ బోన్ అని గుర్తించిన ఏకైక నాయకుడు సీఎం జగన్మోహన్ రెడ్డి అని గవర్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ బొడ్డేడ ప్రసాద్ తెలిపారు. 17వ వార్డ్ కొత్త వెంకోజిపాలెం గవర కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో బొడ్డేడ ప్రసాద్ గవర కార్పొరేషన్ డైరెక్టర్ పీలా జోసిలలను వైసీపీ నగరాధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ సత్కరించారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ ఎన్నికల హామీకి కట్టుబడి 139 కులాలు ఉన్న బీసీలకు 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేసిన ఘనత జగన్కే దక్కుతుందన్నారు. అభివృద్ధి పదవులను నడిపించడం కోసం పాదయాత్రలో మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ బీసీ వర్గాలకు మాట ఇచ్చారో ఈ రాష్ట్రానికి బీసీలంటే బ్యాక్వర్డ్ కాదు ఈ రాష్ట్రానికి బ్యాక్ బోన్ అని నిరూపించే విధంగా నేను తయారు చేస్తానని చెప్పి ఏదైతే ఆ రోజు మాట ఇచ్చారో ఆ మాట ఇచ్చిన ప్రకారంగా ఈరోజు 139 కులాలు ఉన్నటువంటి బీసీలని గుర్తించి 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం ద్వారా బీసీలకి ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి మా అన్న జగన్ అని ఉన్నాడు అండగా ఉండటువంటి భరోసాను కల్పించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్పొరేషన్ల ఏర్పాట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్న వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా గౌరవ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పెద్దలు విజయసాయి రెడ్డి గారు నన్ను నియమించడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఈరోజు సుమారు 5 లక్షల జనాభా ఉన్నటువంటి గౌర జాతీయులకు సేవ చేసుకునే అవకాశాన్ని మరి ముఖ్యమంత్రి గారు సాయి రెడ్డి గారు నాకు అప్పజెప్పారు. ఈ అప్పజెప్పిన బాధ్యతని మరి త్రికరణ శుద్ధితో జాతి ప్రయోజనాలు కాపాడడంతో పాటు మరి ముఖ్యమంత్రి గారి గౌరవాన్ని పార్టీ గౌరవాన్ని ఇనుమడింపించే విధంగా మరి కార్యక్రమాలు కొనసాగించడంతో పాటు రాబోయే రోజుల్లో ప్రభుత్వ కార్యక్రమాలు గౌర జాతీయులు ప్రతి ఒక్కరికి కూడా నేరుగా అందే విధంగా ఈ కార్పొరేషన్ కృషి చేస్తుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను. అతిపెద్ద ప్రజాస్వామిక భారతదేశానికి అత్యుత్తమ రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు అంబేద్కర్ అని నార్త్ వైసీపీ కన్వీనర్ కెకే రాజు పేర్కొన్నారు. నార్త్ పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన బాబాసాహెబ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచ మేధావుల్లో అంబేద్కర్ ఒకరని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్పొరేటర్ అభ్యర్థులు శశికళ, రెయ్యి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విశాఖపట్నం నియోజకవర్గంలో ఈరోజు ఆ మహనీయులు చేసిన సేవల్ని ఆ మహనీయులు చేసిన దిశా నిర్దేశాన్ని ఆయన ఆశయాలను లక్ష్యాలను చేసుకుంటూ ఈరోజు ఆయనకి ఘనమైన నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా మనందరం కూడా ఆచరించాల్సింది, పాటించాల్సింది. డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు చిన్న వయసు నుంచి కూడా బాల్య దశ నుంచి కూడా ఎన్నో రకాల అవమానాలు, చిత్కారాలు, వివక్షకి గురై ఎక్కడా కూడా ఆత్మవిశ్వాసాన్ని కడిగిపోకుండా మనం పుట్టింది మన కోసం కాదు ఈ సమాజం కోసం అని బాల్య దశలోనే, బాల్య దశ నుంచి కూడా విద్యార్థి దశలో, ప్రాథమిక విద్యార్థి దశ నుంచి కూడా సమాజం పట్ల వెనుకబడిన వర్గాల జీవీఎంసీ పరిధి 55 వార్డ్ ధర్మానగర్లో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం జరిగింది. వార్డు బీజేపీ జనసేన కార్పొరేటర్ అభ్యర్థి కణితి విజయలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణుకుమార్ రాజు ముఖ్య అతిథిగా పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ అంబేద్కర్ విధానాలే ఈ దేశానికి శరణ్యమన్నారు. భారత రాజ్యాంగ నిర్మాతగా, దేశ మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా విధులు నిర్వహించి దేశానికి ఎంతో పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చారని గుర్తు చేశారు. మేము అందరం వచ్చామండి బీజేపీ పార్టీ నుండి. ఇక్కడ గ్రామ పెద్దలు, గ్రామం నుంచి వార్డు మహిళలు అందరూ కలిపి వచ్చాము. వార్డు ప్రెసిడెంట్, వార్డు జనరల్ సెక్రటరీ వాళ్ళందరూ కూడా కలిసి వచ్చామండి. ఇక్కడ ఏంటంటే ఎన్ని అందరూ జయంతులు చేస్తారు అంబేద్కర్ గారికి. వర్ధంతి చేసే ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే భారతీయ జనతా పార్టీ అండి. ఈరోజు అంబేద్కర్ గారి కోసం పంచతీర్థాలు అని చెప్పి పంచతీర్థాలు కట్టించి అంబేద్కర్ గారు చదువుకున్నది, పుట్టింది ప్రతి ప్లేస్ని కూడా ఒక మహాస్థలాలుగా, ఒక పవిత్ర స్థలాలుగా అంటే గుర్తించి కట్టిస్తున్న పార్టీ ఏదైనా ఉందంటే భారతీయ జనతా పార్టీ అండి. పేదవాళ్ళకి ఆఖరి నుంచి
ఆఖరి వరకు ప్రభుత్వ ఫలాలు అందాలని కోరుకున్న పార్టీ కూడా భారతీయ జనతా పార్టీ అండి. ఈ రోజు ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే మేము అంబేద్కర్ గారి ఆశయాలతో మా పార్టీ నడుస్తుందని చెప్పడానికే మేమందరం ఇక్కడ వచ్చాము. వచ్చి ఇప్పుడే కాదు ప్రతి సంవత్సరం కూడా ఆయన వర్ధంతిని మేము ఎంతో ఘనంగా జరుపుతాము, జయంతిని ఎంత ఘనంగా జరుపుతామో వర్ధంతిని కూడా అంతే ఘనంగా జరుపుతాము. ఈ కార్యక్రమంలో మేమందరం గ్రామ పెద్దలు మేమందరం పాల్గొన్నందుకు మాకు ఎంతో సంతోషంగా. జీవీఎంసీ పరిధి 55 వార్డు ధర్మానగర్ లో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం జరిగింది. వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి కేబిఎన్ శశికళ ముఖ్య అతిథిగా పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంబేద్కర్ విధానాలే ఈ దేశానికి శరణ్యమన్నారు. భారత రాజ్యాంగ నిర్మాతగా, దేశ మొట్టమొదటి న్యాయ శాఖ మంత్రిగా విధులు నిర్వహించి దేశానికి ఎంతో పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు ఎడ్ల సిద్ధార్థరాజు, ఎర్రంశెట్టి శ్రీనివాస్, రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రవేశపెట్టిన ఈ రాజ్యాంగం ఈరోజు ప్రపంచంలోనే అత్యున్నత రాజ్యాంగంగా ఈరోజు విలసిల్లుతూ ఉన్నదంటే ఆయన పెట్టిన భిక్ష. ఆయన ఈ రాజ్యాంగాన్ని పీఠికని ఎప్పుడైతే ఇచ్చేశారో అందులోని రాజ్యాంగంలో ఉన్న హక్కులు బాధ్యతలు అందరూ కూడా ఈరోజు సక్రమంగా వినియోగిస్తున్నారంటే అది అంతా కూడా అంబేద్కర్ గారి చలవే. మన జ్ఞాన ప్రతీకగా ఉన్న మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ భారతదేశానికి ఇచ్చిన ఈ రాజ్యాంగం ద్వారా ఈరోజు అందరూ కూడా రాజ్యాంగంలో ఉన్న హక్కులు బాధ్యతలు అందరికీ కూడా ఈరోజు సక్రమంగా వినియోగించుకునేలాగా ప్రజలందరూ కూడా ఆయన యొక్క ఆశయాలందరినీ కూడా తీసుకువెళ్ళాలని, ఏదైతే మన ప్రీతమ నేత ముఖ్యమంత్రి గారు ఏదైతే రాజ్యాంగంలోని అంబేద్కర్ గారు ప్రవేశపెట్టిన హక్కులు బాధ్యతలు అందరూ కూడా ప్రందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరూ కూడా సమసమాజంలో ఈ రాజ్యాంగ నిర్మాత అయిన ఆయన పెట్టిన ఈ యొక్క హక్కులు బాధ్యతలు అన్నింటినీ కూడా సక్రమంగా ఈరోజు వినియోగించుకునేలాగా. పేద ప్రజల అభ్యున్నతే జగన్ సర్కార్ లక్ష్యమని నార్త్ వైసీపీ సమన్వయకర్త కేకే రాజు పేర్కొన్నారు. పార్టీ నార్త్ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రజల ఆదరాభిమానాలతో సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి జగన్ అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారన్నారు. దీన్ని చూసి ఓర్వలని ప్రతిపక్ష నేత చంద్రబాబు అడుగడుగునా అభివృద్ధికి అడ్డు తగులుతున్నారని విమర్శించారు. వైఎస్ఆర్ ఆసరా గాని జగన్ నిన్న 4-5 రోజుల పాటు జరిగిన శీతాకాల సమావేశాల్లో తెలుగుదేశం నాయకులు, ముఖ్యంగా 40 సంవత్సరాల అనుభవం ఉంది అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఏ రకంగా అసెంబ్లీలో ప్రజా సమస్యల మీద అసెంబ్లీ అనేది చట్టసభలు అనేది ప్రజల యొక్క వాణిని చర్చించుకుని ప్రజల కష్ట సుఖాల గురించి చట్టాల రూపంలో బిల్లుల రూపంలో ప్రజలకు చేయాల్సిన పథకాలకు సంబంధించి చేసుకునే చట్టాల కోసం అసెంబ్లీలో జరిగిన చర్చల్లో చాలా అప్రజాస్వామికంగా అవివేకంతో చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించిన తీరు మనందరూ గమనించాల్సిందే. ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశం ద్వారా నేను చెప్పదలుచుకున్నది మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశంలో జరిగిన చర్చల్లో ప్రధానమైంది ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే సంవత్సరానికి 5 లక్షల ఇళ్ళ చొప్పున 5 సంవత్సరాల కాలంలో 25 లక్షలు ఇల్లు కానీ ఇళ్ల పట్టాల రూపంలో కానీ ఇంటి కళని సొంత ఇంటి కళని నిజం చేస్తాం అని ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవ పరిస్థితులను గ్రహించి కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వకపోతే వారు ఆత్మన్యూన్యత భావానికి గురవుతారు, మాకు రాలేదు అని వారిలో ఒక అభద్రత భావం ఉంటుంది. కాబట్టి ఈ రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా గత 6 నెలలుగా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని కోట్ల ద్వారా అడ్డుకునే ప్రయత్నం చేయటం మనందరికీ తెలిసిన విషయమే. న్యాయబద్ధంగా జరాయితీ భూములు కూడా కొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఆత్మీయ కలయిక ఓ అపురూపమని 50వ వార్డు టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి సనపల వరప్రసాద్ పేర్కొన్నారు. పలువురు ఆత్మీయులకు ఆత్మీయ కలయిక ఏర్పాటు చేసి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. మురళీనగర్లోని తన నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడిన పలువురిని వరప్రసాద్ సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆత్మీయ ఆలింగనాలతో స్నేహాభిమానాలు పెరుగుతాయన్నారు.
వేర్వేరు వృత్తులు ఉద్యోగాల్లో స్థిరపడిన తామంతా ఒకే చోట ఇలా కలుసుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ మాధవ యువజన సమాజం మాజీ అధ్యక్ష ఉపాధ్యక్షులు భగవతి శ్రీరామూర్తి, కోన వెంకట్రావు, పప్పుల రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. మాధవదార్లో అత్యున్నత పదవులు తన ఉద్యోగంలో చేసి రిటైర్మెంట్ అయిన ఇద్దరు భగవతి శ్రీరామూర్తి గారు, అదేవిధంగా కోన వెంకట్రావు గారు స్టీల్ ప్లాంట్లో, భగవత్ శ్రీరామూర్తి గారు రైల్వేలో కూడా రిటైర్ అయ్యి చాలా మంచి పేరు సంపాదించుకొని రిటైర్ అయిపోయారు. ఆ రిటైర్ అయిన సందర్భంలో అదేవిధంగా మా ఊరికి పప్పల రామ్మోహన్ రావు గారిని రైల్వే కార్మిక నాయకులు అతి చిన్న వయసులోనే జనరల్ సెక్రటరీగా స్టేట్ లెవెల్లో మంచి పదవులు అలంకరించి ఊరికే మంచి పేరు తెచ్చిన పప్పల రామ్మోహన్ రావు గారిని ముగ్గురికి కూడా సన్మానం చేయాలని ఈరోజు 50 అవార్డులో నేను సంప్రదాయంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ముఖ్యంగా మాధవదారు గ్రామంలో ఇద్దరు మిగిలిన ఇద్దరు కూడా సమాజం ఓ అసోసియేషన్కి మాధవ యువజన సమాజంగా అధ్యక్షులుగా వ్యవహరించి మాధవదారికే మంచివన్నీ తెచ్చిన ఇద్దరు చాలా మంచి పేరు తెచ్చారు. వారి హయాంలో కూడా ఊర్లో శ్మశానం కానివ్వండి, బరిల్ గ్రౌండ్ కన్స్ట్రక్షన్లో కానివ్వండి, అదేవిధంగా దేవాలయాల విషయంలో కూడా వారు చాలా మంచి కార్యక్రమాలు చేశారు. వారికి నాకు చిరు ఏదో చిన్న గుర్తు, వారు చేసిన గుర్తుకి మనం ఏ కార్యక్రమం చేసినా వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలా. ఈ వయసులో రిటైర్ అయిపోయినా ప్రజలకి ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని ఈరోజు వారిని ఇక్కడ నేను సత్కరించడం జరుగుతుంది. వైసీపీ నార్త్ కోఆర్డినేటర్ కేకే రాజు జన్మదిన వేడుకల సందర్భంగా రైల్వే స్టేషన్ రోడ్డులో అన్నార్తులు, పేదలకు పార్టీ యువజన నాయకుడు ఇషాక్ సింకా రగ్గులు పంపిణీ చేశారు. 14 వార్డు నాయకులు అనిల్ రాజు ముఖ్య అతిథిగా విచ్చేసి దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేకే రాజు నియోజకవర్గ అభివృద్దికి చేస్తున్న కృషిని కొనియాడారు. కార్యక్రమంలో యువజన విభాగం రాష్ట ప్రధాన కార్యదర్శి ఆళ్ల శివగణేష్, ఇషాక్ సింకా యువసేన సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు యూత్ ఆధ్వర్యంలో, శంకర్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం చేయడానికి ముఖ్య కారణం మా ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త అయినటువంటి కేకే రాజు గారి జన్మదినం సందర్భంగా 8వ తారీఖున ఆయన జన్మదిన వేడుకలు చేస్తున్నాం. దానికి శుభ సందర్భంగా ఈ 3 రోజులు కూడా అన్ని వార్డుల్లోని ఏ ఒక్క సేవా కార్యక్రమాలు కొంతమంది ఆధ్వర్యంలో, పార్టీ నాయకుల ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు ఇషాక్ సింకా గారి ఆధ్వర్యంలో రగ్గులు పంపిణీ కార్యక్రమం జరుగుతోంది. నా అభిమానంతో రాజన్న ఎప్పుడు పిలిచినా, ఎప్పుడు బాధలో ఉన్నా, ఏమున్నా నేను ఉన్నాను అని వచ్చే అతను మా రాజన్న. అతని గురించి ఎప్పుడు యూత్ అంతా ఎప్పుడు కష్టపడి అందరికి పనులు చేసి ఉంటారు అతను. మేము అతనికి ఎప్పుడు రుణపడి ఉంటాం. ఈరోజు అతని పేరుతో మేము ఏదో సేవా కార్యక్రమం చేయాలని కోరుకుంటున్నాం. 3 రోజులు, ఈ రోజు నుండి 3 రోజుల వరకు అతని పుట్టినరోజు ఘనంగా చేయాలి. అతను ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ, జై కేకరాజు అన్న, హ్యాపీ బర్త్డే అన్న, మీకు ఎప్పుడు ఉంటామన్నా, మా యూత్ ఎప్పుడు మీకు ఎప్పుడు సపోర్ట్ చేస్తుందన్నా, మీకు నేను ఉన్నామన్నా, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఏ రోజైనా బాధతో వస్తే మమ్మల్ని పలకరిస్తావు, ఆదరిస్తావు, ఏదైనా మాకు మా గురించి వస్తావు. వచ్చిన మా అనిల్ రాజానికి, మా గణేశానికి ఎప్పుడు మాకు తోడుగా మీ అందరూ ఉంటామని మీకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అని మీరు అందరూ వచ్చినందుకు. ఈరోజు ఈ దుప్పట్ల పంచడం కానీ, రేపు భోజనాలు పెట్టడం కానీ అంతా దేవుడి ఆశీస్సులు అవుతుందండి. సీనియర్ సినీ నటులు ఎస్వీ రంగారావు కుమారుడు రఘురామ్ నాయుడును ఏపీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సత్కరించింది. వైశాఖి జల ఉద్యానవనంలో జరిగిన ఈ కార్యక్రమంలో నగరానికి చెందిన కళాకారులు, కళా సంస్థలు పాల్గొన్నాయి. రైటర్స్ అకాడమీ చైర్మన్ రమణమూర్తి, రంగసాయి నాటకరంగ సంస్థ అధ్యక్షులు బాదంగీర్ సాయి, ఇతర కళాకారులు రఘురామ్ నాయుడును సత్కరించారు. ఈ సందర్భంగా సన్మాన గ్రహీత నాయుడు మాట్లాడుతూ, రఘురమణీయం మెగా సీరియల్ ఆడిషన్స్, ఎస్వీఆర్ విగ్రహం ఏర్పాటు నిమిత్తం విశాఖకు వచ్చిన తనను ఇక్కడి కళాకారులు సన్మానించడం సంతోషంగా ఉందన్నారు. విశాఖనగర వాసులు వివిధ కళా రంగాల నుంచి వచ్చి, అట్లాగే ఏపీ మా నుంచి అద్భుతమైనటువంటి కళాకారులు, గ్రూప్ సభ్యులంతా కూడా వచ్చి ఈ చక్కటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి మన ఇక్కడికి ఆహ్వానించి, ఈ కాస్టింగ్ కాల్ గురించే కానివ్వండి, కళాపీఠం గురించే కానివ్వండి, అట్లాగే ఈ రఘురమణీయం సీరియల్ గురించి ఇప్పుడు దాకా అందరూ మాట్లాడారు కాబట్టి, కాస్టింగ్ కాల్ తర్వాత ఇక్కడ కొంతమంది కళాకారులని సెలెక్ట్ చేసుకుని మేము తీస్తున్నటువంటి ఈ సీరియల్లో చాలామందికి అవకాశాలు ఇవ్వాలి, అలాగే పేద కళాకారులకి చేయూతనివ్వాలి,
ఆ విధంగానే ఈ ఇక్కడ ఉన్నటువంటి కళా సంస్థలతోటి ఈ ఎస్విఆర్ గ్రూప్ని మెర్జ్ చేసి ఇక్కడ శాశ్వతంగా మేము కళాపీఠ నిలిపి మరి అందరికీ కూడా చేదోడువాడగా ఉండి కళాకారులను ఎంకరేజ్ చేయాలని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. అభివృద్ధి సంక్షేమమే వైసీపీ ధ్యేయమని గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి పేర్కొన్నారు. 65 వార్డ్ కేఎల్ రావు నగర్ పార్కు స్థలంలో 11.55 లక్షల వ్యయంతో నిర్మించనున్న ప్రహరీకి ఆయన శంకుస్థాపన చేశారు. వార్డుని ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతానని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి కుంటుపడిందని, వైసీపీ అధికారంలోకి వచ్చాక సంక్షేమ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి బొడ్డు నరసింహపాత్రుడు, జోనల్ కమిషనర్ శ్రీధర్, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. టీటీపీ పద్ధతిలో డెవలప్ చేయడానికి మూర్తి గారు దానికి వాళ్ళు ఎడ్యుకేట్ చేస్తూ చేయండి, మ్యాక్సిమం మీరు ఎంత పెడితే దానికి రెండంతలు కార్పొరేషన్ నుంచి నిధులు ఇస్తారు, మిగతా ఈ కాంపౌండ్ వాళ్ళు లోపల గార్డెన్ అవన్నీ లైటింగ్ వాటర్ ఇవన్నీ కమిషనర్ గారు మున్సిపాలిటీతో చేస్తారు. మీకు ఒప్పుకుంటే మీరు చేస్తారు, మీరు తొందరగా అవుతుంది, లేదంటే కార్పొరేషన్కి స్ట్రాంగ్ ఉన్నప్పుడు అది కూడా మేమే టేకప్ చేయడం అనేది జరుగుతుంది. జనరల్గా విశాఖపట్నం అర్బన్ ఏరియాలో చాలామంది ఈ కాలనీస్ అన్నీ కూడా కమిటీ ముందుకు వస్తున్నారు. అదే విలేజ్లో అనుకో లేబర్ ఉన్న ఏరియాలు అయితే వాళ్ళు ఎలాగ రాలేదు. అందుకే మీనాటువంటి ఎక్కువ అవగాహన ఉంటుంది కనుక జీవీఎంసీ పరిధి 46 వార్డు శాంతినగర్లో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం జరిగింది. వార్డు బీజేపీ జనసేన కార్పొరేటర్ అభ్యర్థి వాన వేణుగోపాలరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణుకుమార్ రాజు ముఖ్య అతిథిగా పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ సామాజిక విప్లవ మహోపాధ్యాయునిగా అంబేద్కర్ను కీర్తించారు. ఆయన ఆలోచన విధానాలే ఈ దేశానికి శరణ్యమన్నారు. భారత రాజ్యాంగ నిర్మాతగా, దేశ మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా విధులు నిర్వహించి దేశానికి ఎంతో పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చారని గుర్తు చేశారు. వర్ధంతి ఈరోజు అందరూ ఇక్కడ వచ్చి వారికి నివాళులు అర్పించి వారి పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని ఉద్దేశంతో జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు ఈ వార్డులో 46 వార్డులో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ముందుగా స్వచ్ఛ భారత్ చేసి ఈ విగ్రహాన్ని కంప్లీట్గా శుద్ధి చేసి ఆ తర్వాత పూలమాలలు వేసి వారిని అలంకరించి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ మొట్టమొదటి పార్టీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అన్ని విధాలుగా కూడా ప్రపంచం మొత్తం మీద కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎప్పుడు ఎవరూ కూడా మరవకూడదనే ఉద్దేశంతో వారి జన్మదినాన్ని అట్లాగే వారి వర్ధంతిని కూడా ఘనంగా జరుపుకుంటుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క హృదయపూర్వకమైన నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అంబేద్కర్ మహనీయుడు, వర్ధంతి కార్యక్రమంలో మంత్రి ముత్తంశెట్టి నివాళి. ప్రపంచం గర్వించదగ్గ మేధావి అంబేద్కర్, కొనియాడిన ఎమ్మెల్సీ మాధవ్. వేరువేరు నేరాలతో సంబంధమున్న 7 అరెస్ట్, వివరాలు వెల్లడించిన డీసీపీ సురేష్ బాబు. రాజ్యాంగ రూపశిల్పి అంబేద్కర్, టీడీపీ నేత పల్లా శ్రీనివాస్ కితాబు. అంబేద్కర్ ఆదర్శనీయుడు, బాబాసాహెబ్ వర్ధంతిలో ఎమ్మెల్యే వాసుపల్లి. యాక్నెస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్.